వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలంది రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం రాబోతూ ఉంది. సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుగుణంగా స్థానాలు మారుతూ ఉండి అదృష్టాన్ని ప్రకాశింపచేయబోతూ ఉన్నాయి. గ్రహాల అనుకూల ఫలితాల ప్రభావంతో సెప్టెంబర్ నెలంతా కూడా ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది, ధనలక్ష్మి కటాక్షాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు రాశులు మార్చుకుంటూ ఉన్నాయి. దీని ప్రభావంతో ద్వాదశ రాశుల వారికి సానుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సెప్టెంబర్ నెలంతా కూడా కలిసొచ్చే అద్భుతాలు రాబోతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి అతిపెద్ద అమావాస్య సెప్టెంబర్ 2 నుంచి రాశి వారికి సానుకూల ఫలితాలే కలుగుతాయి. ఈ యొక్క మాసంలో ముందుగా మేషరాశి వారికి చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు శుభవార్తలు వింటారు, డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రంగంలో కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఎంతో మంచి సమయము, ఆర్థికంగా లాభపడతారు, ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే శని ఈ యొక్క మాసంలో శని తిరుగంలో ఉండబోతోంది. శని తన సొంత రాశిలో కుంభరాశిలో ఉంటాడు, ఆదాయాన్ని పెంచుతూనే ఉంటాడు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక విషయం సిద్ధంగా ఉండాలి. 10వింటి అధిపతైన శని 11వింట్ల తిరోగంలో ఉన్నాడు. 5వింటి నుంచి సూర్యభగవానుడు పూర్తిగా ప్రభావితం అవుతాడు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ చదువులో మీరు ముందడుగు వేస్తారు, ప్రతి పనులను కూడా మీదే పైచే అవుతుంది. ముఖ్యంగా బుధుడు కూడా బుధాదిత్య యోగం ఏర్పరుస్తూ ఉంటాడు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ముందడుగు వేస్తారు. గృహ జీవితంలో కూడా ఇబ్బందులు ఏవైనా ఉంటావన్నీ తొలగిపోతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతాడు. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆనందాన్నిచ్చే వార్తలు కూడా వింటారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అపారమైనటువంటి ధన సంపద ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోయి జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోబోతూ ఉన్నారు. సింహరాశి వారు ఈ యొక్క మాసంలో సింహరాశి వారికి విశేష యోగాలు రాబోతూ ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కూడా సాగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఏవైతే గత కొద్ది కాలంగా కోర్టు వ్యవహారాల్లో సాగుతూ ఉన్నాయవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి 10వింట్లో ఉంటాడు. పనిలో మీరు అద్భుతమైన స్థితిలో ఉంచుతుంది. మీరు అనుభవాన్ని ప్రదర్శిస్తారు, పూర్తి అంకిత భావంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. దీని ఫలితంగా మంచి ఉద్యోగాన్ని పొందుతారు, తగిన ఫలితాలు పొందుతారు, మీ ఇమేజ్ పెరుగుతుంది. విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు మీ ఏకాగ్రత ఉంచడానికి ప్రయత్నించాలి, అలా చేస్తే మీ విద్య అంతరాయం లేకుండా కొనసాగుతుంది. 5వింటి అధిపతైన బృహస్పతి మొత్తం 10వింట్లో ఉంటాడు. తద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగం పొందడానికి తగిన అవకాశం ఉంది. కుటుంబానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు కేతువుతో కలిసి 2వింట్లో ఉంటాడు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది, ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుంది. దీనివల్ల ప్రపంచంతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఏ పని చేసినా మీదే ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడిన అవసరం లేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. జీవిత పరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు. చాలా సాధించడానికి ప్రియమైన వారితో వీలైనంత ఎక్కువగా సమయం గడపాలని కోరుకుంటారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. 8వింట్లో రాహుస్థానం కారణంగా కొన్ని వివాదాలపై శ్రద్ధ వహించాలి. అవసరమైన ప్రయాణాలు విపరీతంగా అలసట కలిగిస్తాయి, శారీరక బాధ్యతలు కలిగిస్తాయి. 2ఇంట్లో కేతువు మరియు 8ఇంట్లో రాహు ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పిస్తే ఇంకెన్నెన్నో అవకాశాలు కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ యొక్క కన్యారాశి వారికి చాలా అనుకూలమైన రోజులు మున్ముందు ఉన్నాయి. ఈ యొక్క సమయంలో ఈ రాశి వారు ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలను చేకూరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కన్యారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కన్యారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ధనలక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. పెట్టుబడినటువంటి పెట్టుబడులు లాభదాయకమైనటువంటి రోజులను ఇవ్వబోతూ ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క కన్యారాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వేసిన ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా
పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఇది మీ అనుకూల పరిస్థితి సూచిస్తుంది. మీ మానసిక చురుకుతనం, కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీల్లో ముందుంచుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే 5 ఇంటి అధిపతిన శని 6 ఇంట్లోకి తిరగంలో ఉంటాడు. మీరు నిరంతరం కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడము. ఈ యొక్క ప్రారంభంలో బుద్ధుడు పడకుండానే ఇంట్లో ఉంటాడు, మరియు కుజుడు 10 ఇంట్లో ఉంటాడు. ఈ రెండు మీ 5 ఇంటిపై ప్రభావం అవుతుంది. దీనివల్ల మీ ఆలోచన వివిధ రకాలుగా ఉంటుంది. కుటుంబానికి సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి. ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు ఈ రాశిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు మీకు ఏ పనిలోనైనా సహకరిస్తారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి దృష్టి కూడా మొదటి ఇంట్లో ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీదే పైచేయి అవుతుంది. ప్రేమ భాగస్వామితో అద్భుతంగా గడుతారు. ఈ సమయంలో మీ ప్రేమను వ్యక్తి నుంచి ఏమీ దాచుకోండి, ఎందుకంటే అలా చేయటం వల్ల అతను లేదా ఆమె మనసులు అనిశ్చిత పెరుగుతుంది. అపరాధాల కారణంగా సంబంధంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏం జరిగినా మంచిదే అని అనుకోండి. తులారాశివారు తులారాశి వారికి యొక్క మాసంలో అద్భుతమైన సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు ఏ పని చేస్తున్నా ఉత్తమ ఫలితాలు చూస్తారు. పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులపై రాబడి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. త్వరలోనే మీరు కొన్ని పెద్ద విజయాలను చూడబోతూ ఉన్నారు. ఏ విజయం అయితే మిమ్మల్ని ఆకాశానికి నిలబెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభంలో మీ విధికి మరియు 12 ఇంటికి కూడా అధిపతి అయిన బుధుడు 10 ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ యొక్క అమరిక మీ విధికి సూచిస్తుంది. ముఖ్యమైన పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారి కెరీర్ను అనుకూలంగా మార్చుకోవడానికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు. తరువాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి యొక్క మాసం లాభదాయకంగా శుభదాయకంగా ఉండబోతూ ఉంది. వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. వ్యాపారాలు కూడా లాభాల బాట పడబోతూ ఉన్నాయి. వ్యాపారంలో ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. మీ పనిపై దృష్టి పెట్టండి. ఏ పని చేస్తున్నా మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయం కాచి కూడా చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు అవసరం లేదు. కుటుంబ సంబంధిత అనుభవాలు విశ్రమాలు అర్థం చేస్తుంటాయి. సాధారణంగా 2 ఇంట్లో అధిపతి బృహస్పతి మీ 3వ మది మొదటి ఇంట్లో, 11 ఇంట్లో గృహాలు పర్యవేక్షిస్తూ 7 ఇంట్లో ఉంటాడు. కుటుంబ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. తర్వాత రాశి మీనరాశి వారు. మీనరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు మున్ముందు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు పురోగతి ఉంటుంది. కొత్త పనులు ఈ సమయంలో ప్రారంభిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ యొక్క సమయంలో ఆర్థికంగా మీరు కొత్త పనులు సమయంలో ప్రారంభిస్తారని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వారి ఈ జన్మకు ఎలాంటి రోజులు మరలా రావేమో అనేటటువంటి విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడతారు. జీవితంలో పురోభివృద్ధి కూడా సాధిస్తారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.